10 లక్షలు తీసుకున్న ఒకడు అమర్ గాడు ఏదో పెట్టినట్టున్నాడు ఎన్టీవీ ఛానల్ నుంచి, అమర్ అనేవాడు లోఫర్. ఈరోజు కొంతమంది బాధేస్తూ ఉంది, పదవులు పొందిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవంతో గౌరవం ఇచ్చిన పార్టీని కేవలం ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చారని చెప్పే పార్టీని వీడటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. దానికి కొందరు కూడా అంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పలేదు కాబట్టి మేము పార్టీ పెడతా ఉన్నామని. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాను అభ్యర్థులను పెట్టుకునేటప్పుడు ఒకరికి చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. తాను ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయనకు ఉండదా? ఆయనకున్న సర్వేలు లెక్కలు ఉండవా? ఆయనకి ఏ వర్గం దానితో నడిచింది, ఏ వర్గానికి మనం టికెట్ ఇవ్వాలనేది ఉండదా? మనం ఆయన నమ్మి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవులు పొందాం, లబ్ధి పొందాం. ఈరోజు ఆయనకి మనం తిరిగి ఇవ్వాల్సిన ఒక ఆయన ఒకరిని పెట్టినప్పుడు మనము వెనకడుగు వేసి కుంటి సాకులు చూపించి వెళ్ళిపోవటం అనేది ఎవరైనా కానీ అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు ఇక్కడ ఉన్నారు, అనుభవించారు, అక్కడికి వెళ్ళారు, ఓహో అక్కడ కూడా ఒకవేళ కానీ మీకు ఏమన్నా చెప్పకపోతే ఇంకో పార్టీ అంటే మీకు చెప్పకపోతే మీకు అన్నీ చెప్పాలా? ఒక ముఖ్యమంత్రిగా ఆయనకున్న డిసిషన్ మేకింగ్ ఆయనకు ఉంటుంది, రైట్? ఎవరు అభ్యర్థిని పెట్టినా ఇదిగో ఈయన అభ్యర్థిని పెడుతున్నాను అంటే రైట్, ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి మనందరం బలపరిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో కార్యకర్తలు నాయకులు బలపరిస్తే ఖచ్చితంగా ఖలీల్ భాయ్ పెద్ద అభ్యర్థి. పార్టీ కన్నా బలం ఎవరున్నారు? వ్యక్తులు బలమా? ఇక్కడ పార్టీ బలం జగన్మోహన్ రెడ్డి గారి బలం. అది మర్చిపోయి బాధాకరమైన సంఘటనలు. నిన్న ఒకడు రాశాడు, ఒకడు 10 లక్షలు తీసుకున్న ఒకడు అమర్ గాడు ఏదో పెట్టినట్టున్నాడు ఎన్టీవీ ఛానల్ నుంచి, అమర్ అనేవాడు లోఫర్. చెప్తున్నా నాకేం భయం లే, విలనంట నేను. ఒరే పార్టీకి నమ్ముకొని ఈరోజు జగన్ ఇక్కడి నుంచి మనసారావుపేట బొమ్మంటే పోయినాడు విలనా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ వదిలేసిన వాళ్ళు విలన్లా? ఓహో నేను విలనాలు హీరోలా? సరే ఎవరేమన్నప్పటికీ నాకేం బాధ లేదు, నాకేం కొత్త కాదు. కొంతమంది నేను మొన్నే చెప్పాను, నేను నెల్లూరు నుంచి ప్రెస్ వాళ్ళకి దయచేసి ఇప్పుడైనా వెళ్తున్నాను రా నాయన, ఎందుకురా నాయన, అంటే డబ్బులు తీసుకొని ఎదవ రాయతలు రాయటం.